సూపర్ స్టార్ రజనీకాంత్ అవార్డ్స్ కి రివార్డ్స్ కి అందని స్టార్, ఫ్లాప్ లకి ఏజ్ కి లొంగని సూపర్ స్టార్. 65 ఏళ్ల వయసులోనూ తలైవా సినిమా వస్తుంది అంటే యావత్ సినీ ప్రపంచం పూనకంతో ఊగిపోతుందంటే సూపర్ స్టార్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ బాహుబలితో కబాలిని పోల్చడం ఏమిటి, అంత అవసరం ఎందుకు వచ్చింది అంటారా? కబాలి బాహుబలి రికార్డ్స్ ని బద్దలు కొడుతుందా కొట్టదా అన్న విషయాన్ని పక్కన పెడితే అప్పుడే మన కబాలి బాహుబలి రికార్డ్స్ ని బీట్ చేయడం స్టార్ట్ చేశాడు. మామూలుగా సూపర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఒక్క సౌత్ లోను, యావత్ ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం ఒక రకమైన మాన్యా ఉంటుంది. జపాన్, రష్యా లాంటి దేశాల్లో అయితే సూపర్ స్టార్ కి అభిమాన సంఘాలే ఉన్నాయి. అయితే ఇంత క్రేజ్ ఉన్న ఇప్పటి వరకు సూపర్ స్టార్ సినిమా ప్యారిస్ లో ఫేమస్ గ్రాండ్ రెక్స్ లో ప్రదర్శించబడలేదు. ఇప్పుడు ఆ రికార్డు అందుకున్న తొలి భారతీయ సినిమా బాహుబలి మాత్రమే. అయితే ఇప్పుడు కబాలి రా అంటూ రికార్డ్స్ మీదికి దండెత్తి వస్తున్న సూపర్ స్టార్ సినిమా ప్యారిస్ లో ఫేమస్ గ్రాండ్ రెక్స్ లో ప్రదర్శించబడడం విశేషం. సో ఈ రకంగా చూస్తే అప్పుడే బాహుబలి సృష్టించిన రికార్డ్స్ లో ఒక రికార్డ్ ని కబాలి బ్రేక్ చేసింది అన్నమాట. ఇక సినిమా విడుదలైతే కబాలి ముందు బాహుబలి రికార్డ్స్ బ్లాస్ట్ అయిపోవడం గ్యారంటీలా అనిపిస్తుంది.